అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అమెరికాలో ఆరాధ్య ఛానల్. ఇదేంటంటే, ఫ్రైడే రోజు గౌతమ్ హై స్కూల్లో ఫుట్బాల్ కాంపిటీషన్ ఉండుండే. సో ఎప్పుడు జరుగుతుందంటండి, వీక్లీ వన్స్. కానీ గౌతమ్ ఈసారి నేను కూడా చూస్తాను అని తన ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్ళున్నారనమాట. అది వీళ్ళే విన్ అయ్యారంట, కోపల్ హై స్కూల్ వాళ్ళు. ఎప్పుడు మేమే విన్ అవుతాము అని చెప్తున్నాడు గౌతము. గౌతమ్ ఫుట్బాల్ గేమ్లో ఉండడు, కానీ ఆడియన్స్ లాగా చూడడానికి వెళ్ళాడనమాట. అండ్ తన స్కూల్ టీమ్ని ఎంకరేజ్ చేయడానికి అన్నట్టుగా. గౌతమ్ ఏమో ట్రాక్లో ఉంటాడండి, ట్రాక్ అంటే రన్నింగ్ అనమాట. ఇంకా తర్వాత ఇది ఆ రోజు ఫ్రైడే రోజు నేను వంట చేయలే, డిన్నర్కి పిజ్జాసే తెచ్చుకున్నామన్నమాట, చీజ్ పిజ్జా అండ్ వెజ్ పిజ్జా. సో అలాగే బ్రెడ్ స్టిక్స్ అనమాట, ఇంకా అంతే. సో గౌతమ్ కూడా ఆ రోజు లేట్గా వచ్చున్నాడు. సో మేమే ఇంకా ఇవి తినేసి తర్వాత గౌతమ్ వచ్చాడు. ఎంత 10:30 11 ఆ టైంలో వచ్చున్నాడు. సో అప్పుడు తను తిన్నాడనమాట. ఆ తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వాకింగ్కి. వీకెండ్స్ మార్నింగ్ తొందరగా ఒక్కోసారి లేచినా కూడా ఇంట్లో పనులు చూసుకుంటూ ఉంటాను, కానీ చాలా రోజుల తర్వాత వీకెండ్ మార్నింగే వెళ్ళున్నానమాట వాకింగ్కి. ఆ తర్వాత ఇంకా ఇడ్లీకి నానబెట్టిన మినప్పప్పుని కడిగితే వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్లోనే ప్లాంట్ ఫుడ్ కొనుక్కొచ్చింది మొన్న హోమ్ డిపోలో. సో దాన్నే వేసేసి ఈ వాటర్లో ఆ ప్లాంట్ ఫుడ్ని మొక్కలన్నిటికీ వేసేసాను అనమాట. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ మండే నుంచి దసరా నవరాత్రులు కదా, దేవుళ్ళని అన్ని పటాలని ఇంకా మంచిగా వాష్ చేసుకొని గంధం పెట్టి కుంకుమ పెట్టుకుంటాం కదా, అదే చేస్తున్నాను అనమాట ఇక్కడ. దసరా నవరాత్రులకి నేను పెద్దగా డెకరేషన్ ఏం పెట్టుకోలేదండి. డెకరేషన్ వాటికన్నా కూడా ఇక్కడ చూపిస్తున్న లక్ష్మీ అమ్మవారిని నేను వెంకటేశ్వర స్వామి ఇది ఉంది కదా ఇక్కడ అలా పెట్టేసుకున్నాను అనమాట. ఇండియా నుంచి ఒకటి తెచ్చుకుంటున్నప్పుడు అదంతా గ్లాస్ అంతా బ్రోక్ అయిపోయి మిగిలిన లక్ష్మీ అమ్మవారి ఐడల్ అనమాట అది. సో అక్కడ అలా సెట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇందాక చెప్తున్నాను కదా, నేను దసరా నవరాత్రులకి డెకరేషన్ ఏం పెట్టుకోలేదండి. జస్ట్ ఉన్న వాటిని నీట్గా శుభ్రం చేసినట్టుగా చేసుకొని మళ్ళీ గంధం పెట్టుకొని కుంకుమ పెట్టుకున్నాను. లక్ష్మీ అమ్మవారికి కుంకుమ అర్చన చేసింటిమి సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు. ఆ ఐడల్ని కూడా లక్ష్మీ అమ్మవారిని కూడా నీట్గా వాష్ చేసుకున్నప్పుడు వస్తుంది కదా వాటరు, అది పారిపోయకుండా ఇలా తులసి మొక్కలకి వేశాను అనమాట. బయట తులసి మొక్క దగ్గర బల్లి లిజర్డ్స్ ఉన్నాయండి, లిజర్డ్స్ ఇంట్లోకి వస్తాయేమో అని కొంచెం జాగ్రత్తగానే ఉంటాను నేను. లిజర్డ్స్ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్లోకి సాంబార్ చేశాను అనమాట. ఫ్రెండ్ ఇచ్చిన దోసకాయ ఇంకా ఆనియన్ టమాటో, నా దగ్గర వెజిటబుల్స్ ఏమీ లేవండి, వెళ్ళి తెచ్చుకోవాలి. సో ఇంకా అన్నీ వెజిటబుల్స్ అయిపోయాక ఈ రెండు టమాటో ఆనియన్ అండ్ దోసకాయ, అది కూడా ఫ్రెండ్ తెచ్చిందే దోసకాయ, సో అవి వేసుకొని ఇంకా చింతపండు రసము అలాగే ఉప్పు అండ్ సాంబార్ పౌడర్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, సాంబార్ పౌడర్ వేసుకుంటే కొంచెం అంటే కారం ఏం వేయను ఇంకా ఇదే మొత్తానికి, కానీ గ్రీన్ చిల్లీస్ వేస్తానన్నమాట స్లిట్ చేసినవి. ఇంకా దీన్ని కొంచెం ఎక్కువ వాటర్ పోసేసుకొని కుక్కర్ పెట్టేయడమే. ఇంకా ఎక్కువ వెజిటబుల్స్ వేసేసుకుంటే ఇంకా బాగుంటుంది, నా దగ్గర ఏం లేవు కాబట్టి ఆనియన్ టమాటో అండ్ దోసకాయ వేసి సాంబార్ చేసుకున్నాను అనమాట. చాలా రోజులైందండి సాంబార్ నేను చేయక, నాకు చాలా ఇష్టం సాంబారు. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ఇలాగ సాంబార్ చేసుకున్నాను అనమాట. దానికి కూడా ఒక రీజన్ ఉంది. నెక్స్ట్ డే నేను ఇందాక వాష్ చేశాను కదా, వాష్ చేసిన మినపప్పు వాటర్ తోటి మొక్కలకు నీళ్ళు పోసాను కదా, దాంతో ఇడ్లీ పిండి చేస్తుంటున్నానమాట. సో అదే ఇది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీ ఫర్మెంట్ అయింది అని చూపిస్తున్నాను. ఇంత ఎక్కువగా చేసి పెట్టేసుకుంటాను అనమాట ఒకటేసారి 2-3 times వచ్చేటట్టు. సో ఇడ్లీలోకి సాంబార్ కావాలి అనేసి అంతకుముందు రోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీలోకి సాంబార్ చేసుకొని ఉంటున్నానమాట. కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే నెక్స్ట్ డేకి ఇట్లాగా బ్రేక్ఫాస్ట్కి వస్తుంది కదా, ఇది దీనికోసం అనమాట. ఇడ్లీ సాంబార్ మనం ఇంట్లో చేసుకున్నది చాలా బాగుంటుంది యాక్చువల్గా,
ఒక్కోసారి నాకు సాంబార్ బాగానే కుదురుతుంది, ఒక్కోసారి బాగా కుదరదండి. ఈసారి మాత్రం చాలా బాగా కుదిరింది. ఇంకా తర్వాత ఇది వెజిటబుల్స్ అన్నీ అయిపోయాయని చెప్పాను కదండి, అందుకోసం అనేసి ఇంకా ఈ మా ఇంటికి దగ్గరలో ఉంటుంది ఇది సబ్జీ మండి. ఇంకా దానికి పిల్లలు నేను వచ్చామన్నమాట. వీక్లీ వన్స్ ఒకసారి ఇంకా వెజిటబుల్స్ తెచ్చుకోవాలన్నమాట. వారానికి ఒకసారి తెచ్చుకుంటేనే వెజిటబుల్స్ ఫ్రెష్గా ఉంటాయి, లేకపోతే అంతకంటే ఎక్కువ స్టోర్ అవ్వవు అన్నమాట. ఫ్రిడ్జ్లో తెచ్చిపెట్టుకున్నా కూడా వారానికి ఒకసారి ఎందుకు వెళ్ళాలి అనుకొని మనం ముందే ఎక్కువగా తెచ్చిపెట్టుకున్నా కూడా అవి పాడైపోతాయి. సో అందుకోసం అనేసి నేను కూడా వారానికి ఒకసారి సరిపడిననే కొన్ని కొన్ని తెచ్చేసుకుంటే సరిపోతుంది కదా ఇంకా అనేసి అలాగే ఇప్పుడు అలాగే చేస్తున్నాము. యుఎస్కి వచ్చిన కొత్తలు 2 వారాలకు ఒకసారి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం అన్నమాట, ఎందుకు ఎక్కువ సార్లు వెళ్ళడం అనేసి. కానీ చాలా వెజిటబుల్స్ పాడైపోయేటివి. సో ఇక్కడ చూపిస్తున్నది ఇది ఫ్లాస్కో, అంటే ఇంకా వాటర్ హాట్ వాటర్ కానీ టీ కానీ కాఫీ కానీ వేసి పెట్టేసుకోవచ్చు. ఫస్ట్ టైం నేను ఇక్కడ తీసుకుంటున్నాను చూద్దాము అనేసి. ఇన్సులేటెడ్ వాటర్ బాటిల్ నా దగ్గర ఇంతకు ముందు ఉండేదండి, ఈ మధ్య పోయింది. అది ఒక కాన్సర్ట్కి వెళ్ళినప్పుడు ఇండిపెండెన్స్ డే సంబంధించి ఫ్రిస్కోలో ఒకటి కాన్సర్ట్ జరిగిండే, అక్కడ మర్చిపోయి వచ్చాను అనమాట. ఇంకా అది పోయింది, అందుకోసమే ఈ ఫ్లాస్కో అనేది ఇన్సులేటెడ్ అనమాట. ఇంకా తర్వాత ఇది సెసమి చిక్కి ఇలా గ్రాసరీస్ అన్నీ ఇక్కడ తీసేసుకున్నాను. ఆ తర్వాత దసరా నవరాత్రులకి కొన్ని అంటే కొన్ని పూలు సృష్టి స్టోర్లో తీసుకుందాము అనేసి వచ్చానమాట. చాలా తక్కువే తీసుకున్నాను, చూపిస్తానండి తర్వాత వీడియోస్లో అవి. ఆ తర్వాత ఇంకా వాల్మార్ట్కి వచ్చాము, ఎందుకంటే చెప్తాను ఎందుకు వచ్చానో తర్వాత. ఇక్కడ ఏంటంటే ఇంకా హాలోవిన్ కలెక్షన్ ఉంది చూడండి, అప్పుడే మొదలైపోయింది, నెక్స్ట్ మంతే కదా. ఇంకా పిల్లలు కాసేపు చూస్తున్నారనమాట, అమ్ములు ఇవి చూడంగానే తీసుకుంటా కాస్ట్యూమ్ అని మొదలుపెట్టింది. యాక్చువల్గా ఇప్పుడైతే చాలా ప్లెంటీగా ఉన్నాయి కదా, తర్వాత తర్వాత ఉండవండి అయిపోతాయి. మనము అన్ని స్టోర్లకి తిరగాల్సి వస్తుంది, ఇక్కడ లేకపోతే టార్గెట్ ఇంకా మిగిలిన చోట కాస్కోలో కూడా బాగుంటాయి, ఇంకా అలాంటి చోట్లలోకి వెళ్ళి వెతుక్కోవాల్సి వస్తుంది. అలా ఏం లేకుండా అమ్ములు నేను ఇప్పుడే తీసుకుంటానని ఒక కాస్ట్యూమ్ తీసుకుంది. తనకి ఇలాగా సాఫ్ట్గా ఉన్నదే కావాలి అని మై లిటిల్ పోనీ అన్న కాస్ట్యూమ్ తీసుకుంది అన్నమాట. ఇంకా తర్వాత వాల్మార్ట్లో కూడా బిల్డింగ్ అయిపోయి ఆ వాల్మార్ట్ ఎదురుగా కోల్స్ ఉంటుందన్నమాట, అక్కడికి వెళ్తున్నాము. మొన్న ఫ్రెండ్ రాణి వచ్చినప్పుడు గిఫ్ట్ కార్డ్ ఇచ్చిందండి కోల్స్ది, సో దానికోసము మేమైతే కోల్స్కి వెళ్ళి క్లోత్స్ ఎక్కువగా తీసుకోము, రాస్లో చాలా తక్కువగా ఉంటాయనేసి అక్కడికే వెళ్తూ ఉంటాము. ఇప్పుడు రాణి గిఫ్ట్ కార్డ్ ఇచ్చింది కదా, సో అందుకోసమనే వెళ్తున్నాము అంతే. ఇంకా తర్వాత అసలు నేను వాల్మార్ట్కి ఎందుకు వెళ్ళామో చెప్తాను, ఎందుకంటే ఈ మధ్య కాదులేండి, అమ్ములు స్కూల్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉందన్నమాట, వాళ్ళ క్లాస్ మొత్తము చేస్తున్నారు. సో దానికి ఒక పర్టికులర్ షర్ట్ కావాలన్నారు, బ్రౌన్ కలర్ది టీషర్ట్. సో అది నేను వాల్మార్ట్లో నాకు కనిపించలే, దొరకలే. సో అందుకోసం అనేసి పైగా గిఫ్ట్ కార్డు ఉంది కోల్స్ది చూద్దాము అనేసి, ఇంకా ఈ వాల్మార్ట్ ఎదురుగానే ఉంది కదా అనేసి వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ యుఎస్లో ముఖ్యంగా ఇట్లా పెడెస్ట్రియన్స్ ఉంటారు కదా, వాకింగ్ చేసే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ. ఆఫ్ కోర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది, నేను ఊరికే ఎవరైనా ఇండియా నుంచి చూస్తున్న వాళ్ళు ఉంటే ఈ వీడియో చెప్తున్నాను అన్నమాట. వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది, మనం కారులో ఉన్న వాళ్ళమే మనం పూర్తిగా ఆపేసుకొని వాళ్ళు వెళ్ళిన తర్వాతే మనం ముందుకు కదలాలన్నమాట, మంచి రూల్ అది కదా. సో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడ. ఇంకా తర్వాత ఇంకా మేము కోల్స్కి వచ్చాము, ఇక్కడ బ్రౌన్ కలర్ షర్ట్ దొరుకుతుందేమో అనేసి, అలాగే ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ కార్డు తోటి ఏమైనా తీసుకుందాము అని అనుకున్నాను అన్నమాట. సో అక్కడ తీసుకున్నవి 2 తీసుకున్నాను, పాపకి బ్రౌన్ కలర్ షర్ట్ అలాగే నేను ఒక స్కర్ట్ తీసుకున్నాను అన్నమాట. చాలా బాగున్నాయి కోల్స్లో, నిజంగా చాలా బాగుంటాయండి. ప్రైసెస్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి, కానీ కొన్ని కొన్ని ఆఫర్స్ ఉంటాయండి, అంటే కోల్స్ క్యాష్ బ్యాక్ అని అలాంటివి బాగా అలవాటు ఉండి తీసుకునే వాళ్ళకి కొంచెం క్యాష్ బ్యాక్ రావడమో లేదా 15% 25% ఇలా ఆఫ్స్ ఉంటాయి కదా, 50% ఆఫ్ అని, అలాంటి వాటిల్లో
బాగా ఇంట్రెస్ట్ ఉండి వాటి మీద ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈ కోల్స్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మంచి క్లాత్ ఇదిగోనండి, ఇదేనండి పాపకి బ్రౌన్ కలర్లో తీసుకున్న షర్ట్, టీషర్ట్ బాగుంది. తనకి ఎగ్జాక్ట్గా ఇదే కలర్ కావాలంట. స్కూల్ అంటే క్లాస్లో అందరూ ఇదే కలర్ వేసుకొని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉందన్నమాట. సో దానికోసం అనేసి ఈ షర్ట్, అలాగే నేను తీసుకున్నది ఇది స్కర్ట్ లైట్ బ్లూ అన్నమాట, స్కై బ్లూ అంటారు కదా అది. ఇది ఎంత ప్రైస్ అంటే 54 ఉండింది కదా, కానీ అక్కడ 25% ఆఫ్ ఎంతో ఉండిందండి ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో అప్పుడు నాకు ఇది $32 వచ్చింది. మంచి క్లాత్ అండి, లోపల సాటిన్ క్లాత్తో మళ్ళీ ఉంటుంది కదా ఇన్నర్గా ఏమంటారు పెట్టికోట్. సో అది దాంతో చాలా బాగుంటుంది ఈ స్కర్ట్. సో ఇది నాకు $32. అలాగే అమలుది బ్రౌన్ కలర్ టీషర్ట్ $20 ఉండే, కానీ ఆఫ్లో అది $14.99 వచ్చిందన్నమాట. అక్కడ బిల్లింగ్ చేసే ఆవిడ తెలుగు ఆవిడ, ఆవిడ ఒక 15% కూపన్ యాడ్ చేసిందండి. అది ఆ రోజు జనరల్గా షాప్కి వచ్చే వాళ్ళకి జనరల్గా ఇస్తున్నారంట అలాగా. సో అది యాడ్ చేయంగా నాకు మొత్తం అంతా కలిపి ఇవి రెండు $43 వచ్చాయి. ఇంకా నాకు లెఫ్ట్ ఓవర్ $6 మిగిలిపోయిందన్నమాట గిఫ్ట్ కార్డులో. ఇవాళకైతే నేను ఈ వీడియో షేర్ చేశానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్, టేక్ కేర్.